అందరికీ నమస్కారం. నేను విశాలక్ష్మి శిష్ట. మన తెలుగు పాఠంలో అర్థాలంకారములు వాటి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు కూడా మరి మూడు అర్థాలంకారాల గురించి తెలుసుకుందాము. అయితే దానికంట ముందుగా రూపమాకారము గొప్ప గుండనేమి గుణము చూడవేపకాయ చేదు ఆవు పేడ కన్నా అది ఏమి గొప్పది తీయ తేనియ మాట శ్రీనాథు మాట. రూపం ఆకారం ఎంత అందంగా ఉంటే ఏమిటి, గుణం చూస్తే వేపకాయంత చేదు. అటువంటి వేపకాయంత చేదు ఉన్న గుణం కంటా కూడా ఆవు పేడే చాలా గొప్పది అన్నది ఈ పద్యం యొక్క భావం. ఇక రెండవ పద్యం చూద్దాం. ధర్మ పదమున నడచి కష్టముల కోర్చి సత్యసంధత కలిగి నిష్టతో నిలిచి రామబాటను నడిచి కీర్తి పొందిన చాలు తీయ తేనీయ మాట శ్రీనాథు మాట. ధర్మ పదంలో నడిచి అంటే ధర్మంగా ఉంటూ కష్టముల కోర్చి కష్టాలని సహిస్తూ సత్యసంధత అంటే నీతి నిజాయితీ కలిగి నిష్టతో రామబాటలో నడిచి కీర్తి పొందితే చాలు అని అన్నది ఈ పద్యం యొక్క భావం అన్నమాట. ఇక మనం పాఠంలోకి వెళ్తే ఈరోజు మనం స్వభావోక్తి అలంకారం, వ్యాజస్తుతి అలంకారం, అలాగే దృష్టాంతాలంకారం వీటి గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా స్వభావోక్తి అలంకారం. జాతి గుణక్రియాదులలోని స్వభావమును ఉన్నది ఉన్నట్లుగా వర్ణించుట. అంటే జాతి, ఇప్పుడు మనుషులు కానివ్వండి జంతువులు కానివ్వండి, వాళ్ళ యొక్క గుణాలు, సహజంగా ఉండేటువంటి గుణాలు, వాళ్ళ యొక్క పనులు, వాళ్ళు చేసే పనులు, అవన్నీ కూడా అంటే వాళ్ళ స్వభావాన్నంతా కూడా ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది. ఉదాహరణకి ఆశ్రమమందలి లేళ్ళు చెవులు రిక్కించి బెదురు చూపులతో తలలు వెనకకి తిప్పి నిలుచున్నవి. ఆశ్రమంలో అంటే అడవులలో, ఆశ్రమాలలో ఋషీశ్వరుల దగ్గర లేళ్ళు అంటే వాళ్ళు లేళ్ళను పెంచుతారు కదా, లేళ్ళు అంటే జింకలు, ఆ జింకలను పెంచుతారు కదా, ఆ జింకలు ఎలా ఉంటాయి, చెవులు రిక్కించి వింటాయి, ఎప్పుడూ బెదురు చూపులతో అటూ ఇటూ చూస్తూ ఉంటాయి, తలలు వెనకకి తిప్పి నిలుచుని చూస్తూ ఉంటాయి. ఇవన్నీ వాటికి సహజసిద్ధంగా ఉన్నటువంటి స్వభావం. ఆ స్వభావాన్నే ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం. తర్వాత వ్యాజస్తుతి అలంకారం. పైకి నిందగా కనిపించి లోతుగా పరిశీలిస్తే స్తుతి ఉంటుంది. అంటే పైకి నింద లోపల స్తుతి ఉంటే వ్యాజస్తుతి అలంకారం అని అంటారన్నమాట. ఉదాహరణ చూద్దాం. పాపులకు కూడా స్వర్గమును కలిగించు ఓ గంగా నీకు వివేకము లేదు. పైకి చూస్తే ఇక్కడ గంగని నిందిస్తున్నట్టుగా ఉంది, ఓ గంగా నీకు వివేకం లేదు అని నిందిస్తున్నట్టుగా ఉంది. కానీ లోతుగా పరిశీలిస్తే చూసారా, పాపులకు కూడా స్వర్గమును కలిగించు ఓ గంగా, పాపాత్ముల్ని కూడా స్వర్గప్రాప్తి కలగజేస్తుందట గంగాదేవి. అది లోతుగా పరిశీలిస్తే ఆ అర్థం. కానీ పైకి చూస్తే గంగా నీకు వివేకం లేదు అని గంగని నిందిస్తున్నట్టుగా ఉంది. అంటే పైకి నింద ఉంది కానీ లోతుగా పరిశీలిస్తే గంగని స్తుతిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి ఇది వ్యాజస్తుతి అలంకారం అనమాట. పైకి నింద, వ్యాజము అంటే నిందించడం, పైకి నింద లోపల స్తుతి ఉంది కాబట్టి దీన్ని వ్యాజస్తుతి అలంకారం అని అంటారన్నమాట. ఇక దృష్టాంతాలంకారము. దృష్టాంతము అంటే ఉదాహరణ. దృష్టాంతాలంకారం అంటే ఉదాహరణ సహాయంతో ఈ అలంకారాన్ని చెప్పడం. అర్థమైందా? దాని సూత్రం చూద్దాం. వేరువేరు ధర్మములను బింబ ప్రతిబింబ భావముతో రెండు వాక్యములుగా చెప్పుట. వేరువేరు ధర్మాలు బింబ ప్రతిబింబ భావంతో రెండు వాక్యాలుగా చెప్పుట. ఉదాహరణకి ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి చూసారా. రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతివంతుడు.
రాజు యొక్క కీర్తి అన్ని లోకాలని వ్యాపించిందట లోకమంతా వ్యాపించిందట అలాగే చంద్రుని యొక్క కాంతి లోకమంతా వ్యాప్తి చెందుతుంది అవునా లోకమంతా వ్యాప్తి చెందుతుంది చంద్రుని యొక్క కాంతి అంటే ఈ వ్యాప్తి చెందడం అన్న విషయం ఏదైతే ఉందో అందులో రాజుని చంద్రుడితో పోలుస్తున్నారు అంటే చంద్రుణ్ణి ఉదాహరణగా తీసుకున్నారు ఇక్కడ దృష్టాంతంగా తీసుకున్నారు అంటే ఈ విధంగా రాజు బింబమైతే చంద్రుడు ప్రతిబింబం అన్నమాట బింబ ప్రతిబింబం అంటే ఏమిటి అద్దంలో మనని మనం చూసుకుంటాం మన రూపాన్ని అద్దంలో చూసుకుంటే అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తుంది ప్రతిరూపం కనిపిస్తుంది అంటే రూపము ప్రతిరూపం అలాగే బింబము ప్రతిబింబము అన్నమాట అంటే వ్యాప్తి చెందడం అన్న విషయంలో రాజుని చంద్రుడితో పోలుస్తున్నారు కాబట్టి ఇక్కడ రాజు బింబమైతే చంద్రుడు ప్రతిబింబం కదా సో ఈ విధంగా ఈ సూత్రాన్ని బట్టి చూస్తే ఇక్కడ రాజు కీర్తిమంతుడు చంద్రుడు కాంతిమంతుడు ధర్మాలు వేరు కానీ బింబ ప్రతిబింబ భావంతో రెండు వాక్యాలుగా చెప్పడం జరిగింది ఇది దృష్టాంత అలంకారము ఇవండి ఈ రోజు మనం తెలుసుకున్నటువంటి అర్థాలంకారాలు వీటితో అర్థాలంకారాలు చెప్పడం కూడా పూర్తయిపోయింది అన్నీ మనం చదువుకున్నాం వీటితో అన్నీ కంప్లీట్ అయిపోయాయి చెప్పడము అయితే తిరిగి మనం మన తర్వాతి పాఠంలో వేరొక విషయంతో అంటే ఛందస్సు అన్న విషయం ఉంది దాన్ని మనం తర్వాతి పాఠంతో మొదలు పెడదాము ఈలోగా మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే ఇంతవరకు నా వాగ్దేవి సరస్వతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ కూడా చేయగలరు తిరిగి మనం మన తర్వాతి తెలుగు పాఠంలో కలుసుకుందాము నమస్కారం.